السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. சோதர மகாஷே உலாரா, சோதரி மனுலாரா, ஷஅபான் மாசம் சூடடானிக்கு கௌரவ பிரதமைன நாலுகு மாசாலோ அது லெக்கின்சப்படது. அலாகே சூடடானிக்கு சர்வ சாமான்யங்க சாலா கனதகல మాసాలు అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అందులో కూడా సర్వసామాన్యంగా ప్రస్తావించబడదు. కానీ మనము గనక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రలో ఈ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు అనేది సహీ హదీసుల ఆధారంగా చూస్తే ఈ మాసానికి ఉన్నటువంటి గౌరవం, ఈ మాసానికి ఉన్నటువంటి ఘనత మాషా అల్లా చాలా గొప్పది అని మనకు తెలుస్తుంది. ఎలా? ఒక్కసారి మీరు నాతో పాటు ఈ హదీస్ను ఒకవేళ శ్రద్ధ వహించారు అంటే ఇన్షాల్లా తొందరగానే ఈ విషయం మీరు కూడా పసిగడతారు, అర్థం చేసుకుంటారు. ఏంటండి హదీస్? హజరత్ ఉసామా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్నిస్తున్నారు, ప్రవక్త ఈ షాబాన్ మాసంలో మీరు ఎంతగా ఉపవాసాలు పాటిస్తున్నారో ఇంత ఎక్కువగా వేరే ఏ మాసంలో కూడా మీరు ఉపవాసం ఉన్నట్లు నేను చూడలేదు అంటున్నారా ప్రవక్త. మీరు ఈ షాబాన్ మాసంలో ఎంత ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తున్నారో అంత ఎక్కువగా వేరే, అంటే రమదాన్ తప్ప, ఆ పదాలు కూడా కొన్ని వేరే ఉల్లేఖనాల్లో ఉన్నాయి, వేరే రమదాన్, రమదాన్ తప్ప వేరే ఏ మాసంలో కూడా మీరు ఇంత ఎక్కువగా ఉపవాసం ఉన్నది ఎన్నడూ నేను చూడలేదు. అల్లాహు అక్బర్. ఏంటి కారణం అని హజరత్ ఉసామా రదియల్లాహు తాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సమాధానం ఏముండినంది? ప్రవక్త వారి సమాధానం రెండు రకాలుగా ఉండినది. శ్రద్ధ వహించండి, రెండు రకాల సమాధానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇది సునన్ నిసాయిలో వచ్చినటువంటి హదీస్, ముస్నద్ అహ్మద్, ఇంకా వేరే చోట కూడా ఉంది. గమనించండి మీరందరూ కూడా, ذلك شهر يغفل الناس عنه بين رجب ورمضان. గమనిస్తున్నారా? బ్లాక్ చేశాను ఇక్కడ. అది ఎలాంటి మాసం అంటే ప్రజలు దీని పట్ల అశ్రద్ధ వహించి ఉన్నారు. ఇది రజబ్ మరియు రమదాన్ మధ్యలో ఉంది. గమనించారా? రజబ్, దీనికంటే ముందు రజబ్ ఉంది. రజబ్ ఏ మాసం? గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో ఒకటి. ఏ గౌరవప్రదమైన మాసాలో? వాటి యొక్క సైగా ఇషారా సూరత్ తౌబాలో వచ్చి ఉంది, ఆయత్ నంబర్ 36లో. సహీ బుఖారీ సహీ ముస్లిం లో ప్రవక్త వివరాలు తెలిపారు. దుల్హిజ్జా, దుల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం మూడు కంటిన్యూగా ఉన్నాయి, నాలుగవది రజబ్. దీనికంటే ముందు రజబ్ గౌరవప్రదమైన మాసం. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అజ్ఞాన ఆ కాలంలో
అరబ్బులు ఎంత ఎక్కువగా తప్పులు చేస్తూ పరస్పరం గొడవలు చేస్తూ ఉన్నప్పటికీ రజబ్ మాసాన్ని గౌరవించేవారు. ఇక దీని తర్వాత రమదాన్ ఉంది. రమదాన్ మాసం ఇస్లాంలో దాని యొక్క చాలా విశిష్టత ఉంది. ఇన్షాల్లా త్వరలో మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు రమదాన్ మరియు ఉపవాసాలకు సంబంధించిన హదీసులు కంఠస్థం చేయాలన్నటువంటి ప్రకటన ఏదైతే జరిగిందో ఆ హదీసుల్లో కూడా ఆ విషయం మీరు చూస్తారు ఇన్షాల్లా. అయితే దీనికి ముందు అంటే ఈ షాబాన్ మాసం ఎందులోనైతే ఇప్పుడు మనం ఉన్నామో దీనికి ముందు రజబ్, ప్రజలు దానిని కూడా గౌరవిస్తారు, అల్లా దాని యొక్క గౌరవాన్ని ఖురాన్ లో తెలిపాడు. దీని తర్వాత రమదాన్, అది కూడా చాలా విశిష్టతల మాసం. అయితే ఈ మధ్యలో ఉన్నది షాబాన్, దీని పట్ల చాలా అశ్రద్ధగా ప్రజలు ఉన్నారు, చాలా అశ్రద్ధగా ప్రజలు ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, ఈ ప్రజలు అశ్రద్ధగా ఉన్నారు గనక నేను అలాంటి అశ్రద్ధలో ఉండదలుచుకోలేదు. అందుకొరకే ఇమాం ఇబ్ను రజబ్ లతాయిఫుల్ మఆరిఫ్ అనే పుస్తకంలో ఈ హదీఫ్ను ప్రస్తావించిన తర్వాత ఇంకా దీని వ్యాఖ్యానంలో ఇంకా ఎన్నో హదీసులు ప్రస్తావించి ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పారు. ఆ హదీసుల ఆధారం ఏంటి, ఏ సమయం, ఏ సందర్భం, ఏ ప్రాంతం, ఎక్కడైతే ప్రజలు ఇస్లాం యొక్క ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో నీవు ఆ విషయాన్ని పాటించావంటే అందరిలోకెల్లా గొప్పవానివి, అందరికంటే ముందు నీవు ఈ పుణ్య కార్యంలో ఉన్నట్లు. మరియు ఏ కొంతమంది గురించి అయితే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చి చెప్పారో, నా యొక్క సున్నతులు, నా యొక్క సాంప్రదాయాలు, ధర్మం యొక్క విషయాలు మర్చిపోతున్న, మర్పింపజేయబడుతున్న సందర్భం సమయంలో ఎవరైతే నా ఒక్క సున్నతను పాటిస్తారో వారికి అల్లాహ్ మార్గంలో అమర వీరులైనటువంటి 50 మంది అమర వీరులకు సమానమైన పుణ్యం లభిస్తుంది. గమనించారా, ఈ హదీత్ యొక్క వ్యాఖ్యానంలో మరికొన్ని హదీతులు తీసుకొచ్చి ఇప్పుడు నేను చెప్పిన ఒక హదీతును కూడా ప్రస్తావించి ఏమంటున్నారు, ప్రజలు అశ్రద్ధగా ఉన్న సమయాల్లో, సందర్భాల్లో, ప్రాంతాల్లో ఎవరైనా అల్లా తౌహీద్ గాని, ప్రవక్త వారి సున్నత్ గాని, నమాజ్ విషయమే గాని, నఫిల్ ఉపవాసాలు గాని, దాన ధర్మాల విషయం గాని, అందరూ తల్లిదండ్రుల పట్ల అవిధేయత పాటిస్తున్నారు, ఆ సమాజంలో నీవు తల్లిదండ్రుల పట్ల మంచి ప్రవర్తనతో మెలుగుతున్నావు, అందరూ కట్న కానుకలు తీసుకొని అన్యాయం దౌర్జన్యం చేస్తున్నారు, నీవు సున్నత్ ప్రకారంగా చేస్తున్నావు, ఉదాహరణకు కొన్ని చెబుతున్నాను, ఈ విధంగా ఏ పాపాలు పెరుగుతున్నాయో అక్కడ నీవు పుణ్యాలు చేస్తున్నావంటే అందరిలోకెల్లా గొప్పవాడివి. మరొక మీకు మరీ చాలా సంతోషం కలిగించే, ఇంత గొప్పగారా అన్నట్లుగా ఏర్పడే మరొక హదీస్ తెలపాలా, ఇది కూడా సహీహ్ హదీస్. దీనిని నేను త్రాసును బరువుగా చేసే పుస్తకం, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు అనే పుస్తకంలో ప్రస్తావించాను. తెలుగు పుస్తకం పిడిఎఫ్ అది ఎన్నో గ్రూప్లలో ఇంతకుముందు షేర్ చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన పుస్తకం, చాలా మంచిది, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి త్రాసు బరువుగా ఉండడం చాలా అవసరం కదా. అందులో ఈ హదీస్ వచ్చి ఉంది, ఒక కాలం తర్వాత రానుంది, అప్పుడు ధర్మంపై
నిలకడగా ఉండడం చాలా 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 సహనం అవసరం. అలాంటి ఓపిక సహనాల ఒక కాలం రాను. అప్పుడు ఎవరైతే వాస్తవంగా ధర్మంపై నిలకడగా ఉంటాడో, ధర్మ అవలంబన ధర్మాన్ని అవలంబించడంలో నిష్ఠగా నిలకడగా ఉంటాడో, మీలో 50 మందికి సమానమైన పుణ్యం అతనికి లభిస్తుంది అని చెప్పారు. సహాబాలు అక్కడ ఈ హదీస్ విని ఏమన్నారు తెలుసా ప్రవక్త? వారిలో 50 మందికి సమానమైన పుణ్యమా, లేక మేము అంటే సహాబాలకు 50 మంది సహాబాలకు సమానమైన పుణ్యమా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు తెలుసా? మీలో 50 మందికి సమానమైన పుణ్యం ఆ వ్యక్తికి లభిస్తుంది. ఇప్పుడు ధర్మ విషయాలు తెలుసుకోబోతున్నాము, షాబాన్ కు సంబంధించిన ఆచారాలు దురాచారాలు తెలుసుకోబోతున్నాము. ఈరోజు సాయంకాలం క్లాస్ ఉంది అని తెలిసి కూడా అనేక మంది హాజరు కానప్పటికీ మీరు హాజరయ్యారు. ఇన్షాల్లా మీరు సంకల్పించుకోండి, అల్లా చాలా ప్రసాదించేవాడు, మీకు ఈ పుణ్యాలు ప్రసాదించాలి అని మీరు ఆశించండి అల్లాతో. ఇంతటి గొప్ప పుణ్యాలు మీరు అలా ప్రసాదిస్తారు. కొంతమంది ఉన్నారు కదా, ఏం ఎక్కువ మాట్లాడాలి ఏం చెప్పాలి, చాలా మంది ఉండేది ఉంటే చెప్పడానికి నాకు కూడా చాలా ఎక్కువగా కాంక్ష ఉండేది అని నేను కూడా, ఎవరు రాలేదా సరే మంచిది అస్సలాము అలైకుం వెళ్తున్నా అని వెళ్ళానంటే ఇది నా ఇఖ్లాస్లో లోపం. చెప్పిన ఈ 4 మాటల పుణ్యం కూడా బహుశా దొరకకపోవచ్చు. ఒక్కరైనా కానీ శ్రద్ధగా వినేవారు ఉన్నప్పటికీ అల్లా యొక్క ప్రీతిని సంతృష్టిని అల్లా యొక్క ప్రేమను పొందే ఉద్దేశంతో అల్లా యొక్క మాట ప్రవక్త యొక్క మాట చేరవేయడం ఇది చాలా ఈనాటి కాలంలో అవసరమైన. అయితే రండి ఇప్పుడు ఈ హదీస్ అయితే మీరు విన్నారో, సహాబాలలోని 50 మంది సహాబాలకు సమానమైన పుణ్యమని, కానీ సహాబాలు ప్రవక్త సాంగత్యం ఏదైతే పొందారో ఆ యొక్క షర్ఫ్ ఆ యొక్క ఘనత ఆ యొక్క గొప్ప స్థానం పుణ్యం ఏదైతే ఉందో దాన్ని ఈ లోకంలో తర్వాత ప్రళయం వరకు ఎవరూ పొందలేరు. ఇక్కడ చిన్నపాటి డిఫరెన్స్ వ్యత్యాసాన్ని గమనించండి. ఓ సహాబా, తర్వాత ఒక ఓపిక సహనాల కాలం రానుంది, ధర్మంపై నిలకడగా ఉన్న వారికి మీలో 50 మందికి సమానమైన పుణ్యం అతనికి లభిస్తుంది అని చెప్పారు కదా. మీలో అతనికి మీలో 50 మందికి సమానమైన పుణ్యం అంటే ఆచరణ పరంగా, కానీ మీకు ఏ ఘనతనైతే ప్రవక్తను తమ కళ్ళారా చూసే ప్రవక్తను ప్రవక్త శుభకాలాన్ని పొంది వారిని విశ్వసించే సద్భాగ్యం లభించినదో సహాబియత్ సహాబి అనేది అంటారో, ఈ ఘనతను ప్రవక్త సాంగత్య ఘనత ఏదైతే ఉందో దానిని ఇక వేరే ఎవరు కూడా పొందలేరు. అది పొందకున్నా గానీ సహాబాల ఆచరణ ప్రకారంగా చూసుకున్న వారి 50 మందికి సమానమైన పుణ్యం పొందుతారు అంటే ఇది కూడా ఏమైనా తక్కువ ఘనతనా? ఇది మీరు ఆలోచించారు. మరొక విషయం చూడండి సోదర మహాశివులారా, మరొక విషయం ఇదే హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దీని పట్ల కూడా శ్రద్ధ వహించే అవసరం చాలా ఉంది. రెండు సైలోని హదీస్ ఏదైతే ఇంతకుముందు మనం చదివామో ఆ తర్వాత వహువ షహరున్ తుర్ఫఉ ఫీహిల్ అఅమాలు ఇలా రబ్బిల్ ఆలమీన్ ఫఉహిబ్బు అన్ యుర్ఫఅ అమలీ వ అనా సాయిమ్. ఏంటి భావం? ఈ మాసంలో మనుషుల కర్మలన్నీ కూడా అల్లా వద్ద హాజరు చేయబడతాయి, అయితే నా కర్మలు హాజరు
చేయబడాలి ఏ స్థితిలో ఉపవాస స్థితిలో అని నా కోరిక ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత స్పష్టంగా తెలియజేర్చారో ఈ హదీత్ ద్వారా మనకు బోధపడుతుంది. అయితే సుద్ర భాష గారు ఈ హదీత్ ద్వారా మనకేం తెలిసింది? ఈ నెలలోనే తుర్ఫఉల్ అమాల్ కర్మలన్నీ కూడా అల్లా ముందు హాజరు పరచబడతాయి. అప్పుడు నా యొక్క కర్మలు ఎప్పుడైతే అల్లా ముందు హాజరు పరచబడతాయో నేను ఉపవాస స్థితిలో ఉండాలి. ఉపవాస స్థితిలో ఉండాలి అన్నటువంటి నా కోరిక అయితే దీని ద్వారా కూడా మనకు ఏం తెలిసింది? ఉపవాసం యొక్క ఘనత ఈ మాసంలో అది తెలిసింది. మరొక ముఖ్య విషయం, సంవత్సరంలో ఒక్కసారి ఏదైతే అల్లాహ్ ముందు ఆచరణ పెట్టబడుతుందో సర్వ మానవుల ఆచరణలు అది ఎప్పుడు? ఈ షాబాన్ మాసంలో. మాట వచ్చింది గనక మీలో అనుమానం లేదా మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు, అందుకొరకే ఈ మాట కూడా ఒకటి చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. అదేమిటి? సంవత్సరంలో ఒకసారి షాబాన్ లో కర్మలన్నీ కూడా అల్లా ముందు హాజరుపరచబడతాయి. వారంలో రెండు రోజులు. అల్లాహు అక్బర్. గమనించండి, పూర్తి సంవత్సరంలో ఒకేసారి కానీ వారంలో రెండు సార్లు, మండే థర్స్డే, సోమవారం గురువారం, ఈ రెండు రోజుల్లో అల్లాహ్ ముందు మనందరి ఆచరణ పెట్టబడుతుంది. ఇక ప్రతిరోజు, ప్రతిరోజు కూడా రెండు సార్లు, ఒకటి ఫజర్ నమాజ్ తర్వాత, రెండవది అసర్ నమాజ్ తర్వాత, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి. వీటికి సంబంధించిన హదీసులు వివరిస్తే మాట చాలా పొడుగ్గా అయిపోతుంది. అయితే ఈ మాసంలో అధికంగా ఉపవాసాన్ని ఉండే ప్రయత్నం చేయాలి. సలఫ్ సాలిహీన్ రహిమహుల్లా రమదాన్ మాసం కంటే ముందు ఈ షాబాన్ మాసాన్ని రమదాన్ కు స్వాగతం పలికే మాసం అని ప్రేమగా పిలుచుకునేవారు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఉపవాసం ఉండే అటువంటి కారణాల్లో రెండు కారణాలు మనకు హదీస్ ద్వారా డైరెక్ట్ దొరికినాయి. కానీ మరొక కారణం కొందరు పండితులు సలఫ్ సాలిహీన్ తెలిపారు, రమదాన్ లో ఫర్ద్ విధి ఉపవాసాలు ఉండడానికి అలవాటు పడాలి అని కూడా. అయితే రమదాన్ ఎలాంటి మాసం అండి? రమదాన్ ఉపవాసాల మాసం, రమదాన్ ఖురాన్ మాసం, రమదాన్ దాన ధర్మాల మాసం, రమదాన్ బంధుత్వాలను పెంచుకునే మాసం, రమదాన్ తౌబా ఇస్తిగ్ఫార్ అధికంగా చేసే మాసం. రమదాన్ ఇంకా ఎన్నో ఘనతలు ఉన్నాయి, ఇప్పుడే చెబితే అప్పటికే మిగులుతుంది. కొన్ని విషయాలు దానికంటే ముందు వినడానికి వదిలేస్తాను. సలఫ్ సాలిహీన్ ఏమంటున్నారంటే, షాబాన్ లో కూడా అలాంటి ఎన్నో పనులు మనం చేసుకోవడానికి అలవాటు పడాలి, అప్పుడు చెయ్యడం మరింత సులభంగా అవుతుంది. అందుకొరకే ఎంతో మంది ధర్మవేత్తలు సలఫ్ సాలిహీన్ షాబాన్ లో కూడా ఎన్నోసార్లు ఖురాన్ సంపూర్ణంగా చదివారు, ఉపవాసాలతో పాటు దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టేవారు, ఇంకా వేరే సత్కార్యాలకు కూడా అలవాటు పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సోదర మహాశివులారా, చెప్పుకుంటే షాబాన్ను పురస్కరించుకొని ఇంకా చాలా మాటలు చెప్పవచ్చు, కానీ ఇక రండి, దురాచారాలు ఏమిటో అవి కూడా తెలుసుకొని వాటిని వదులుకోవడం, లేదా ఎక్కడైతే ఇలాంటి దురాచారాలను చూస్తామో వాటిని ఆపడానికి మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్య ప్రకారంగా పూర్తి ప్రయత్నం చేయడం మన బాధ్యత గనక రండి.
దురాచారాల్లో చాలా ముఖ్యమైనది ఏదైతే చేస్తూ ఉంటారో ఈ మాసంలో 15వ తారీఖు రాత్రి అంటే 14:15 మధ్య రాత్రి చంద్రమాస ప్రకారంగా వెన్నెల రాత్రి షబే మిరాజ్ అని సారీ అస్తగ్ఫిరుల్లా షబే బరాత్ అని మురుదో కి ఈద్ అని ఇంకా బడో కి ఈద్ అని హల్వే మాండో కి ఈద్ అని ప్రజలు నానా రకాలుగా తమకు ఇష్టం వచ్చినట్లు తమకు ఉన్నటువంటి ప్రేమలతో ఎన్నో పేర్లు పెట్టుకుంటారు. అయితే వాస్తవానికి ఈ 15వ రాత్రి జరిగే అటువంటి పనులన్నీ కూడా 15వ శాబాన్ రాత్రి ఏ పనులు ఈ రోజుల్లో ప్రజలు చేస్తూ ఉన్నారో ఆ రాత్రిని పురస్కరించుకొని నా మాటను పెడార్థం తీసుకోకుండా చెప్పినట్లుగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరోసారి నేను చెప్తున్నాను, శాబాన్ 15వ రాత్రి ఆ రాత్రిని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏ ఏ పనులైతే చేస్తున్నారో అంటే ప్రత్యేకమైన కొన్ని నమాజులు, ప్రత్యేకమైన జాగారం, మస్జిదులను అలంకరించడం, ప్రత్యేకమైన వంటకాలు చేయడం, ఆ పగలులో ఉపవాసం ఒకటి పాటించడం, మరియు సమాధి కబ్రిస్తాన్ యొక్క జియారత్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఏ ఒక్క సహీహ్ హదీత్ లేదు, ఏ ఒక్క సహీహ్ హదీత్ లేదు. అందుకొరకే సోదర మహాశివులారా చాలా జాగ్రత్తగా ఈ విషయం పట్ల శ్రద్ధ వహించి దీనిని అంటే ఈ రాత్రిని పురస్కరించుకొని చేసే అటువంటి బిదాతులన్నిటినీ కూడా తప్పకుండా వదులుకోవాలి. మా యూట్యూబ్ ఛానల్లో బిదాత్ యొక్క నష్టాలు అనే పేరుతో చిన్న 6-7 నిమిషాల ఒక వీడియో ఉంది, వినండి తప్పకుండా. ఆ మాటలో నేను ఇక్కడ వివరిస్తే టైం ఎక్కువ అవుతుంది, దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు చెప్పేటి ఉన్నాయి, దాని పట్ల మేము శ్రద్ధ వహించాలి. ఇప్పుడు హాజరైనటువంటి మీరు కొంతమంది ఇక్కడ ప్రజలను ఎలా మోసానికి గురి చేసి ప్రజలకు ఎలా మోసానికి గురి చేసి ఈ బిదాతులకు పాల్పడే విధంగా కొందరు చేస్తున్నారో దానిని నేను ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను, శ్రద్ధ వహించండి. రెండు రకాలుగా ఈ బిదాతుల గురించి ప్రజలకు మోసం చేసేవారు కొందరు ఉన్నారు మన సమాజం. అలాంటి మోసం చేసే వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మార్గాల నుండి మనల్ని ఆ బిదాతులో పడవేస్తున్నారో దాని గురించి మీరు తెలుసుకొని ఉన్నారంటే మీరు వారి యొక్క పన్నాగాల్లో, వారి యొక్క తీపి మాటల్లో, వారి యొక్క ఎలాంటి విషయంలో జోక్యం చేసుకోకుండా అల్హమ్దులిల్లా బిదాత్ నుండి దూరమై సున్నత్ పై నిలకడగా స్థిరంగా ఉండగలుగుతారు. ఖురాన్ లోని ఒక ఆయత్ ద్వారా ఈ రాత్రి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది అని చెప్పుకుంటారు. అదేమిటి? సూరత్ అద్దుఖాన్. సూరత్ దుఖాన్ లోని ఆరంభంలోనే ఉన్నటువంటి ఆయత్ హామీం వల్ కితాబిల్ ముబీన్ ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిన్ ముబారక ఇన్నా కున్నా మున్దిరీన్ ఫీహా యుఫ్రహు కుల్లు అమ్రిన్. ఈ ఆయతను పురస్కరించుకొని ఈ ఆయతను ప్రస్తావించి ఏమంటారంటే ఇక్కడ ఆయత్ నంబర్ 3 ఈ సూర నంబర్ 44లో లైల ముబారక అని ఏదైతే చెప్పడం జరిగిందో
దీని భావం ఏంటంటే పదిహేనవ షాబాన్ యొక్క రాత్రి. ఈ ఆయతను పురస్కరించుకొని ఏమంటున్నారు వారు? ఈ ఆయతలో పదిహేనవ షాబాన్ యొక్క ఘనత చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? షాబాన్ యొక్క ఘనత, షాబాన్ పదిహేనవ రాత్రి యొక్క ఘనతను తెలియజేస్తూ మొల్సాబ్ గారైతే ఖురాన్ లోని ఆయత చదివారు కదా. కానీ మీరు కొంచెం ఖురాన్ను దాని అర్థభావాలతో చదివేది ఉంటే త్వరగా వారి యొక్క మోసాన్ని పసిగట్టగలుగుతారు. ఇక్కడ ఈ సూరత్ దుఖాన్ సూర నంబర్ 44 ఆయత్ నంబర్ 3లో సూరత్ నంబర్ 44 ఆయత్ నంబర్ 3లో లైల ముబారక అని చెప్పడం జరిగింది. అంటే శుభప్రదమైన రాత్రి. ఓకే, సూరతుల్ ఖద్ర్ అని ఉంది కదా, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. అక్కడ ఏం చెప్పడం జరిగింది? లైలతుల్ ఖద్ర్ అని. ఇక్కడ లైలతు ముబారక, అక్కడ లైలతుల్ ఖద్ర్. ఘనత గల రాత్రి, ఘనమైన రేయి. అంటే ఏ రాత్రిలోనైతే ఖురాన్ అవతరించినదో దానికి అల్లాహు తాలా రెండు గుణాలు తెలియజేశాడు. అదేమిటి? ఆ రాత్రి ఒకటే రాత్రి, రెండు వేరువేరు రాత్రులు కావు. రాత్రి ఒకటే, ఇందులోనైతే ఖురాన్ అవతరణ ప్రారంభమైనదో. రెండు పేర్లు లేదా రెండు రెండు గుణాలు. ఒకటేమిటి? శుభప్రదమైనది, మరొకటి ఘనమైనది. అయితే ఖురాన్ అవతరణ యొక్క ప్రారంభం ఏ మాసంలో జరిగింది? ఖురాన్ స్వయంగా మనకు సమాధానం ఇస్తుంది. షహరు రమదాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రమదాన్ మాసం, ఇందులోనైతే ఖురాన్ అవతరించినది. ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకు? మాసం ప్రకారంగా చూసుకుంటే రమదాన్, అయితే శుభప్రదమైన ఘనమైన రేయి ఎందులోనైతే ఖురాన్ అవతరించిందో అది రమదాన్ లో ఉంటుందా? రమదాన్ బయట వేరే మాసంలో ఉంటుందా? ఏమంటారండి, ఎక్కడ ఉంటుంది ఆ మాసం? తప్పకుండా అది, తప్పకుండా అది రమదాన్ లోనే ఉంటుంది. ఇక దానిని షాబాన్ అని పేరు పెట్టడం ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. ఖురాన్ వ్యాఖ్యానం ఇలా తప్పు చేసి ప్రజలకు వారి ధర్మ విషయంలో ఇంతగా మోసం చేయడం ఇది చాలా పెద్ద నేరం. ఇలా చేసే వారికి అల్లా హిదాయత్ ప్రసాదించు గాక అని మనం వారి గురించి దువాయే చేస్తూ ఉంటారు. అందుకొరకే ఇమాం ఇబ్ను కథీర్ రహిమతుల్లాహ్ అలైహి చాలా గొప్ప పండితులు, గొప్ప వ్యాఖ్యానకర్త, ఖురాన్ యొక్క గొప్ప వ్యాఖ్యానకర్త. ఆయన ఏమంటున్నారు ఈ విషయంలో? ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. వమన్ ఖాల, ఎవరైతే చెప్పారో, ఇన్నహా లైలతు నిస్ఫి మిన్ షాబాన్, అది షాబాన్ యొక్క 15వ రాత్రి అని, కమా రువియ అన్ ఇక్రమా, ఇక్రమా నుండి కూడా ఇది ఉల్లేఖించబడినది అని అంటున్నారో, ఫఖద్ అబ్అద నజా, అతడు చీకట్లో నుండి ఏదో చాలా ప్రమాదమైనది తీసుకొచ్చాడు. ఫఇన్న నస్సల్ ఖురాని అన్నహా ఫీ రమదాన్, ఖురాన్ యొక్క ఆయత ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఆ రాత్రి రమదాన్ లో ఉంది అని. సోదర మహాశివులారా, ఆ రాత్రి రమదాన్ లో ఉంది. ఇక రండి వేరే ఒక మోసం. దీని ద్వారానైతే ప్రజలకు మోసం చేసి వారు ఈ రాత్రి ఘనత గురించి తెలియజేస్తారు, అది కూడా మీకు నేను చూపిస్తాను.
వినిపిస్తాను శ్రద్ధ వహించండి. అయితే ఇప్పుడు ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లా చెప్పిన మాట తఫ్సీర్ ఇబ్ను కథీర్లో ఉంది. ఇక హదీసుల్లో ఏ రకమైన మోసం వారు చేస్తున్నారో దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ వచ్చింది, శ్రద్ధ వహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ వచ్చి ఉంది. ఆ హదీస్ సునన్ తిర్మిదిలో కూడా ఉంది, ఇంకా వేరే కొన్ని హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. అయితే ఆ హదీస్ సహీ హదీసా దైఫ్ హదీసా అన్న విషయంలో ధర్మవేత్తల మధ్య చిన్న భేదాభిప్రాయం ఉంది. అయితే దానిని మనం కూడా ఎవరైతే సహీ అని వర్గీకరించారో వారి మాటను అంగీకరించినప్పటికీ అది ఆధారం కాజానది, దలీల్ కాదు. ఆ 15వ రాత్రి షబ్ బరాత్ పేరు మీద మురుదోకి ఈద్, బడోకి ఈద్, హల్వే మాండేకి ఈద్ అన్నటువంటి ఇంకా వేరే ఏ పనుల గురించి అయితే నేను ముందు ప్రస్తావించాను, అవన్నీ చేయడానికి ఆధారం కాజాలదు సహీ అయినప్పటికీ. ఎలా మీరు గమనించారు, ఆ హదీసులు ఎలా ఉందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, అల్లాహు తఆలా 15వ షాబాన్ రాత్రి ప్రపంచ వాసులను చూస్తాడు, వారిపై దృష్టి సారిస్తాడు, మరియు వారిలో కొంతమందిని కొన్ని గుణాలు ఉన్న వారిని వదిలి అందరినీ క్షమించేస్తాడు. నేను ఇక్కడ కొన్ని గుణాలు అని ఎందుకు అంటున్నాను, వేరువేరు హదీసుల్లో వేరువేరు గుణాలు వచ్చి ఉన్నాయి, అవి తెలుపుతాను మీకు నేను. హదీసులో ఏమొచ్చి ఉంది, 15వ షాబాన్ రాత్రి అల్లాహు తఆలా ప్రపంచ వాసులపై దృష్టి సారించి అందరినీ మన్నించేస్తాడు కొందరిని తప్ప. ఎవరెవరండి వారు కొందరు? వారు కొందరు ఎవరెవరంటే, ఒకరు ముష్రిక్, బహుదైవారాధకులు, షిర్క్ చేసేవారు. రెండో వారు ఎవరండి, ముషాహిన్, ఎవరైతే కపటము, జిగస్సు, ద్వేషము ఇలాంటి చెడు గుణాలు కలిగి ఉంటారో తమ ముస్లిం సోదర సోదరి మనుల విషయంలో తమ మనస్సులలో చెడును నింపుకొని ఉంటారు. మరికొన్ని వేరే హదీసుల్లో మరికొన్ని గుణాలు కూడా తెలుపబడ్డాయి. అయితే ఇక్కడ ఈ హదీస్ మనం సహీ అని అన్నాము కదా, సహీ అని నమ్మినప్పుడు ఈ హదీసు ద్వారా ఆ రాత్రి జాగారం, ఆ రాత్రి ప్రత్యేక ఆరాధనలు, నమాజులు, పగలు యొక్క ఉపవాసం, సమాధి యొక్క సందర్శన, ఇంకా వేరే ఎన్నో విషయాల గురించి ఏదైతే దలీలు తీసుకుంటారో ఏమంటారో తెలుసా, గమనించండి, శ్రద్ధ వహించండి. వారంటారు చూడండి, సహీ హదీస్, కొందరు ఫలా 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 ఆలిం దీనిని పెద్ద పెద్ద ఇమాములు సహీ అని అన్నారు కదా, అల్లా స్వయంగా 15వ రాత్రి మనల్ని చూసి క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మేల్కొని అల్లా యొక్క ఆరాధన చేయడం ఏంటి పాపం, చూడడానికి ఎంత తీపిగా, ఎంత సునాయసంగా, మాట ఎంత మంచిగా ఏర్పడుతుంది కదా. కానీ ఈ హదీసు ద్వారా ఇది సహీ అయినప్పటికీ ఇలాంటి ఆధారం తీసుకోవడం కుదురుతుందా? కుదరదు. ఎందుకు కుదరదు? ఇక్కడ ఈ హదీసులో లేదా వేరే ఇంకా ఏ సహీ హదీసులో కూడా ఆ రాత్రి జాగారం చేయడం, ప్రత్యేకమైన నమాజు చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో, సహాబాలతో, ఆ తర్వాత తాబిఈన్, తబే తాబిఈన్ ఇమాములతో రుజువు లేదు.
అంటేమిటి? ఈ హదీస్ చెప్పిన వారు మన ప్రవక్తనే, కానీ ఆ రాత్రి ప్రవక్త ప్రత్యేకంగా ఆ రాత్రి జాగారం చేశారా? చేయలేదు. అలాంటప్పుడు మనం కూడా ప్రత్యేకంగా ఆ రోజు గురించి చేయకూడదు. ఒకవేళ మన ఆ సోదరుడు ఏంటండి ఇంత మంచిగా హదీస్ వచ్చింది అల్లా క్షమిస్తాడు అని, అల్లా క్షమాపణను పొందడానికి ఏదైనా మనం ప్రయత్నం చేయడం తప్ప ఎందుకు మీరు ఆపుతున్నారు? అప్పుడు మనం వారికి సహీ బుఖారీ ఎందులోనైతే అనుమానమే లేదు ఇబ్నే మాజా యొక్క హదీస్, కొందరు పండితులు దీనిని సహీ అన్నారు, మరికొందరు పండితులు దైఫ్ అన్నారు అని అన్నాం కదా, కానీ ఇంతకంటే ముఖ్యమైనది సహీ బుఖారీలోని హదీస్ ఏంటి? మయ్యదుని ప్రతి రాత్రి మూడవ వంతు మిగిలి ఉన్నప్పుడు అల్లాహు తాలా తనకు తగిన రీతిలో కమాయలి ఎంబీ జలాలి, అల్లాహు తాలా మొదటి ఆకాశం పైకి వస్తాడు, వచ్చి మూడు నినాదాలు, ఒకటి నాతో ఎవరు దువా చేస్తారు నేను అతని దువాను అంగీకరిస్తాను, ఎవరు నన్ను అడుగుతారు నేను అతనికి ప్రసాదిస్తాను, ఎవరు నాతో క్షమాపణ కోరుకుంటాను పాపాల నుండి నేను వారిని క్షమిస్తాను అని అల్లాహు తాలా ప్రశ్నిస్తాడు. ఇక్కడైతే ఈ సహీ బుఖారీ హదీస్ అనుమానమే లేదు. అంతేకాదు, అడగండి, దువా చేయండి, క్షమాపణ కోరండి, నేను ఇవ్వడానికి స్వీకరించడానికి క్షమించడానికి సిద్ధంగా అని అల్లా మన సామాన్య మాటలు చెప్పుకోవాలంటే కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే హదీసులో వచ్చిన పదం నాదా, ప్రకటన చేస్తాడు, అందరికి తెలియపరుస్తాడు, కేక వేస్తాడు అని అల్లాకు చెప్పడం ఎందుకు? నాకు సమంజసంగా ఏర్పడకుండా ఈ పదం వాడతలేదు నేను, కానీ అందరికి తెలిసే విధంగా నాదా మునాది నిదా చేస్తాడు. అయితే ప్రతి రాత్రి కూడా మన కొరకు శబే బరాత్ కంటే ఎక్కువ ఆనందమైనది కదా, ఎందుకు ఆ ఒక్క రాత్రిని పట్టుకోవాలి? అర్థమవుతుందా? మనం ఖురాన్ హదీసులను సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో అర్థం చేసుకున్నప్పుడే సన్మార్గంపై ఉంటాము. ఇక్కడ మాకు కూడా ఇషా నమాజ్ సమయం దగ్గరికి వచ్చేస్తుంది. అయితే బిదాతులలో ఎన్ని బిదాతులు వారు చేసినా దాని గురించి ఒక ఏమంటారు దాన్ని ఈటు రాయి లాంటి మాటను మీరు గుర్తించుకోండి. మన ముస్లిం సమాజంలో ఏ సోదరులు సోదరీమణులు ఎన్నో బిదాత్ పనులు చేస్తున్నారో ఆ బిదాత్ పనులు వారు చేస్తున్నది ఎక్కడైనా వారు ఖురాన్ ఆయత్ లేదా సహీ హదీస్ చెబుతున్నారు అని మనకు కనబడుతుంది, కానీ దాని యొక్క తాత్పర్యం, దాని యొక్క భాష్యం, దాని యొక్క వ్యాఖ్యానం, దాని యొక్క వివరణ అల్లా ఇష్టానికి భిన్నంగా, ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా సహాబాలు చెప్పని రీతిలో వారు తమ ఇష్టానుసారం చెప్తారు. ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. రెండవది, మరికొన్ని సందర్భాల్లో నిరాధారమైన మరీ ప్రామాణికత లేని బలహీనమైన కల్పితమైన హదీసులు అన్న పేరు మీద కొన్ని తీసుకొచ్చి వాటి ద్వారా విదాతులకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదా అంటే మూడవది, వారి వద్ద వారి యొక్క భ్రమ ప్రకారంగా చాలా బలమైన ఆధారం. మూడవది ఏంటి? అరే ఖరీతో క్యా గున్నాయి, అరే మేమేమైనా పాపం చేస్తున్నామా? ఈ ప్రత్యేకంగా ఈ రాత్రిలో నమాజే చేస్తున్నాము కదా, పగలు ఉపవాసమే ఉంటున్నాము కదా, మసీదులో కూర్చుండి ఖురానే చదువుతున్నాము కదా, ఏమైనా పాపం చేస్తున్నామా మేము? ఇందులో ఏం విషయం అండి? ప్రతి ఒక్కదానికి బిదాత్ మీరు అంటారు. అర్థమవుతుందా? చూడడానికి ఎంత తీపిగా మాటలు ఉన్నాయి.
మంచి షర్బత్లో విషం ఇచ్చి మీకు తాగిస్తే తాగిస్తారా? వార్తల్లో చూస్తూ ఉంటారు కదా, మంచి డ్రింక్ లో, డ్రింక్ అంటే ఇక్కడ సారాయి అంటాను నేను, త్రాగే మంచి జ్యూస్ లో, ఇంకా ఇలాంటి ఏదైనా కాఫీలో, ఆ ఏదైనా మత్తు పదార్థం కలిపేసి దౌర్జన్యం చేశారు, అత్యాచారం చేశారు, దొంగలించారు, ఇట్లాంటి విధంగా మనం వింటూ ఉంటాము కదా. తీపికరమైన మాటల్లో ఈ బిదాతుల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు ఒకే ఒక ప్రశ్న మన వద్ద, సామాన్య ప్రజలు, నాలాంటి జ్ఞానం లేని ఏ వ్యక్తి ఏమనగాలి? చూడడానికి చాలా మంచిగా చెప్పారండి, కానీ ప్రవక్త చేసింది ఏదైనా ఆధారం ఉందా, సహాబాలు చేసిన ఆధారం ఉందా? కొంచెం చూపండి, గొడవ పడకండి మీరు. సామాన్య ప్రజలు దలీల్ ఆధారం ఏమి ఉండదు కదా మాట్లాడడానికి. అందువరకు అయ్యో ఆయన అట్లా చెప్తున్నాడు కదా, ఏం చేయాలి అని తలబట్టుకొని గోక్కొని దలీలు వెతకడానికి మీరు పరిగెత్తి పరిశాన్ కాకండి. వారి మాట చూడడానికి ఎంత అందంగా ఏర్పడినా ఒకటే చిన్న ప్రశ్న అక్కడ, అరే అరే మంచిది, 15వ శాబానుకు మేము కూడా జాగరణ చేస్తాము, మేము కూడా చాలా ఆరాధనలు చేస్తాము, పర్లేదు. అయితే ప్రవక్త చేశారు అని సహాబాలు చేస్తూ ఉండేవారని ఇదేనా ఆధారం ఉండాలి? చిన్న ప్రశ్న ఇంత కూడా మీరు గుర్తుంచుకొని అడిగారంటే ఇన్షాల్లా మీకు తరలారు. అల్లాహ్ తాలా మనందరికీ షాబాన్ మాసంలోని ఆచారాలు ఏమిటి, సున్నతులు ఏమిటి తెలుసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించువాక, దురాచారాలు విధాతులు ఏమిటి తెలుసుకొని విడనాడే మరియు చేసేవారిని ప్రేమగా నచ్చజెప్పి వాటిని నుండి దూరం చేయటువంటి సద్భాగ్యం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.